మిత్రులారా, అమెరికా నుంచి సునీల్ పాండ్రాని ఒక మిత్రుడు వచ్చారు. ఆయన ఈ 3 రోజులుగా ఈ ప్రోగ్రాం చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఆయన అక్కడ మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అంతా కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. చిత్తూరు ఎన్ఆర్ఐ పాస్ట్ ప్రెసిడెంట్గా ఉంటూ ప్రస్తుతం తానా రీజనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఈ ప్రోగ్రాం చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఐ వెల్కమ్ సునీల్ పాండ్రా టు మేక్ హిస్ అనౌన్స్మెంట్. థ్యాంక్స్ ఎస్వి యూనివర్సిటీ అండ్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండి. సో నేను 10 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి. అంతకుముందు నేను ఇదే తిరుపతిలో ఇదే యూనివర్సిటీలో కూడా నేను ఎంసెట్ ఎగ్జామ్ అండ్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ కూడా 2 రాశాను ఇక్కడే ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఫైన్ ఆర్ట్స్తో నాకు చాలా అనుబంధం ఉంది. సో ఇదే స్ఫూర్తితో అక్కడ వెళ్ళినప్పటి నుంచి కూడా చిత్తూరు ఎన్ఆర్ఐ సంస్థాపించి ఇక్కడి నుంచి వచ్చే మన విద్యార్థులు అందరికీ కూడా అక్కడ మనం చాలా హెల్ప్ చేస్తున్నాం. అంటే యాజ్ ఫైనాన్షియల్ అండ్ వాళ్ళకి కోర్సెస్లో అడ్వైస్ చేయడం, అంతపాటు వచ్చినప్పుడు అక్కడ ఇమీడియట్ హెల్ప్స్ లైక్ అకామిడేషన్ కానీ వాళ్ళు ప్లస్ తానా సభల్లో ఇక్కడి నుంచి మన చిత్తూరు ఎన్ఆర్ఐస్లో ప్రముఖుల్ని అక్కడికి తీసుకెళ్ళి ఫెసిలిటేట్ చేస్తున్నాం. సో అదేవిధంగా అండి, ఇప్పుడు నేను నిన్న ఈ కార్యక్రమం కాసేపు చూశాను, ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను. సో ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇక్కడ కంటే పిల్లలకి, అక్కడికి వచ్చే పిల్లలకి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్ న్యూస్లో చూస్తున్నారు, సో విపరీతమైన జాబ్ స్కేర్సిటీ వచ్చి చాలామంది మనకి ఇప్పుడు అక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. మాకు తానాలో రోజు అట్లీస్ట్ వీక్కి 2 వీక్స్కి ఒక్కొక్క స్టూడెంట్ పరమైన ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. కొంతమంది సేవ్ అవుతున్నారు, కొంతమంది అవలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం, మీరు ఇక్కడి నుంచి, అంటే నేను ఒకసారి గంపంగా ఐశ్వర్య గారితో మాట్లాడి ఇక్కడి నుంచి బయలుదేరే ముందైనా సరే వాళ్ళకి ఒకసారి ఇంపాక్ట్ సెషన్స్, లేదు అక్కడైనా సరే మేము కొన్ని ఆర్గనైజేషన్స్తో కనెక్ట్ చేసి అక్కడ వాళ్ళతో కూడా ఇలాంటి సెషన్స్ పెట్టించాలని స్టేట్ బై స్టేట్ అట్లీస్ట్ యూనివర్సిటీస్లో ఇయర్లీ 1 or 2 times వై డెఫినెట్లీ విల్ గో అండ్ వితిన్ 2-3 మంత్స్ అండి. సో వీల్ ప్లాన్ ఏ ప్రోగ్రామ్ అండ్ 1 more thing ఈజ్ చిత్తూరు ఎన్ఆర్ఐస్ తానా తరపున ఇదే యూనివర్సిటీ ఒకసారి యూనివర్సిటీ వాళ్ళతో కూడా ఫైన్ ఆర్ట్స్తో మాట్లాడి ఎవ్రీ 6 మంత్స్కి ఒక కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ప్రతి మెయిన్స్ కాలేజెస్లో ఒకటి చేయాలని ఇప్పుడే అనుకుంటాను. సో ఒకసారి నాగేశ్వర గారితో మాట్లాడి వీల్ పుట్ ఆల్ ద ప్లాన్స్ టుగెదర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. మమ్మల్ని వాడుకోండి సార్, వీఆర్ రెడీ, అవర్ టీమ్ ఈజ్ రెడీ. కొన్నిసార్లు నేను అక్కడ కూడా చూస్తున్నా అండి మీ యూట్యూబ్ లింక్స్ని, మేము అక్కడ కూడా చూస్తాం. సో చాలామందికి కూడా చూపిస్తున్నాం. సో వీ నీడ్ యువర్ అవైలబుల్ థింగ్స్. వండర్ఫుల్ సార్, వీఆర్ రెడీ సార్. అక్కడ ఎన్ఆర్ఐస్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమంటారు తెలుసా సార్, మేము కారులో వెళ్తున్నప్పుడు 2 రకాలు వింటూ ఉంటాం. 1 చాగంటి గారి ప్రవచనము, 2 ఇంపాక్ట్ స్పీచ్లు. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నా ఫోను 24/7 పనిచేస్తుంటుంది. ఐ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ ఇన్ ది మిడ్ నైట్ వస్తూ ఉంటాయి నా కాల్స్. చచ్చిపోతున్నాను సార్, చనిపోతున్నాను సార్, అక్కడ మన పిల్లలు ఎంత ఇబ్బందులు ఉన్నారో నాకు తెలుసు. మెయిన్గా ఇక్కడ దుబాయ్ ఆ ఏరియా నుంచి ఎన్ని కాల్స్ వస్తుంటాయి సార్, సార్ నేను ఇక్కడ అనుసరంగా వచ్చాను సార్, ఇలా ఇబ్బంది పడుతున్నాను సార్. వాళ్ళందరికీ 4 మాటలు చెప్తూ ఉంటాం, ధైర్యంగా చేస్తూ ఉంటాం. వీఆర్ రెడీ టు సర్వ్ అవర్ ఓన్ పీపుల్ ఎనీవేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి, మీరు ఒకసారి యుఎస్ వీసా వచ్చిన తర్వాత కానీ యుఎస్ ప్రాసెస్లో కానీ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే chitturnrs@gmail.com అండి, నోట్ చేసుకోండి. సో యూ కెన్ సెండ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో దెర్ ఆర్ అవర్ టీమ్స్ హూ కెన్ హెల్ప్ యూ. అండ్ ఇక్కడ కూడా కోఆర్డినేటర్స్ మహదేవ్ నాయుడు గారు కానీ సురేంద్ర నాయుడు గారిని దే విల్ హెల్ప్ యూ. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1800 స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేసాం చిత్తూరు డిస్టిక్ నుంచి. సో మీకు ఎవరికైనా సరే ఏ సహాయం కావాలన్నా సరే ప్లీజ్ ఈమెయిల్ టు chitturnrs@gmail.com. థ్యాంక్ యూ. వండర్ నాకు చాలా హ్యాపీ ఇచ్చింది. ఐ రిక్వెస్ట్ ఎండమూరి సార్ ప్లీజ్ హానర్ అండ్ ఫెలిసిటేట్ యువర్ ఫ్రెండ్ రియలీ బాస్. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ప్లీజ్. ఈ రకంగా అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఎస్ అందరూ అనుకుంటే చాలు మొత్తం మార్చేయచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్ను దత్త తీసుకున్నారు సార్, మొత్తం మార్చేయచ్చు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.